తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి 10 లక్షల కుటుంబాలు సుమారుగా ఉంటాయని అంచనా. రాష్ట్రం ఏర్పడిన నాడు కుటుంబాల సంఖ్య 1 కోటి 3 లక్షలుగా మనకు నిర్ధారణ ఉంది. ఆ తదనంతరం ఈ మధ్య కాలంలో ఇంకో 6-7 లక్షల కుటుంబాలు పెరిగినా దాదాపు 1 కోటి 10 లక్షల కుటుంబాలు ఉంటాయి. ఈ 1 కోటి 10 లక్షల కుటుంబాలలో 93 లక్షల పైచిలకు రేషన్ కార్డులు మనం ఇచ్చున్నాం. బీపీఎల్ కార్డులు అంటే బిలో పావర్టీ లైన్ రేషన్ కార్డులు మనం ఇచ్చున్నాం. తెల్ల కార్డులు వాళ్ళందరూ కూడా బీపీఎల్ కింద పరిగణించబడతా ఉన్నారు. ఆరోగ్యశ్రీ కావచ్చు, మరోదానికి కావచ్చు, మరోదానికి కావచ్చు, దాన్ని మనం క్రైటీరియా తీసుకుంటా ఉన్నాం. ఇక వీరికి వారికి అనకుండా ఎవరైతే అర్హులైనటువంటి బీపీఎల్ అంటే తెల్ల కార్డు కలిగి ఉన్నటువంటి పేద కుటుంబాలు 93 లక్షల కుటుంబాలుగా ఉన్నాయి. దాదాపు 90% పైచీలకు కుటుంబాలు ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ఏంటంటే మేము రేపు కలిసిన తెల్లారి నుంచే ఈ వచ్చే బడ్జెట్ సంవత్సరంలోనే మార్చి తర్వాత 100కు 100% ప్రభుత్వం ప్రీమియమే చెల్లించి ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి రైతు బీమా తరహాలో ఈ కుటుంబాలన్నిటికీ కూడా కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా అనే పద్ధతిలో బీమా సదుపాయాన్ని కల్పించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి తగినటువంటి బడ్జెట్ కూడా ఎంత అవుద్ది అనేది అఫోర్డబుల్ అని నాన్ అఫోర్డబుల్ అని లెక్కలు తీయించినాం, ఆర్థిక నిపుణులతో మాట్లాడినాం. అంటే రాబోయే రోజులలో ఈ వృత్తి ఆ వృత్తి అనకుండా, ఈ కులం ఆ కులం అనకుండా బీపీఎల్ కార్డు హోల్డర్స్ అందరికీ కూడా ఇది ఒక్కొక్కరికి అయ్యే ఖర్చు మేము మాట్లాడినాం. ఈ బీమా కూడా ఏదో ఆల్తు ఫాల్తు కంపెనీలు కాదు, ఎల్ఐసి ద్వారానే చేయించాలని చెప్పి నిర్ణయించుకున్నాం. దీని ద్వారా రెండు లాభాలు చేకూరుతాయి. ఒకటి కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా ఈ స్కీమ్ పేరు ఆ విధంగా ఉంటుంది. ఈ 93 లక్షల కుటుంబాలకు దాదాపు 90% ఫ్యామిలీస్కి మన రాష్ట్రంలో బీమా సౌకర్యం వస్తుంది. ఈచ్ బీమా కోసం అంటే ఈచ్ కుటుంబానికి ఈ బీమా కోసం సుమారు 3,600 నుంచి 4,000 రూపాయలు ఖర్చయ్యే అవకాశం ఉంది. అయినా ప్రభుత్వం వెనకాడకుండా దీన్ని తీసుకోవాలని చెప్పి పార్టీ పాలసీ ప్రభుత్వం అయితే పార్టీ మీకు డౌట్ ఉందా? గవర్నమెంట్ వస్తేనే కదా మీరు చేసేది, కాబట్టి గవర్నమెంట్ గ్యారంటీగా వస్తుంది. అందులో వీ హ్యావ్ నో హ్యావ్ ఆఫ్ డౌట్. వారికి 5 లక్షల రూపాయలు వచ్చే విధంగా, ఇది యాక్సిడెంట్ కాదు, ఇప్పుడు రైతు బీమా తరహాలోనే ఉంటుంది. ఈవెన్ ఇట్ ఈస్ ఎ న్యాచురల్ డెత్ ఆల్సో, డెత్ అంటేనే ఆటోమేటిక్గా 10 రోజుల్లోపు వాళ్ళ ఇంటికి 5 లక్షల రూపాయలు చేరిపోతాయి. ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళ మొత్తం వివరాలు సేకరించి ఎల్ఐకి సమర్పించి కొన్ని నెలల టైం పడుతుంది, మీ అందరికీ తెలిసా విషయం. అండ్ ఇంటిగ్రిటీస్ డెఫినెట్గా ప్రభుత్వం వచ్చిన తెల్లారి నుంచి ఒక 4-5 మాసాలలోపు ఈ పని అంతా కూడా ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం. అంటే జూన్ ఆ ప్రాంతం నుంచి ఇది ఇంప్లిమెంట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఇది మంచి పాపులర్ స్కీమ్, ఇది ప్రజలందరికీ కూడా సంతోషం కలిగించేది కాబట్టి, అన్ని కుటుంబాలకు ఒక రక్షణ కవచం ఉంటుంది కాబట్టి, ఎల్ఐసి లాంటి సంస్థ ద్వారా అయితే పూర్తి కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా.